హాయ్, స్కూల్ లైఫ్ పాడ్కాస్ట్ సిరీస్లో లాస్ట్ వీక్ కొత్త పుస్తకాలను గుర్తు చేసుకున్నాం కదా. ఈ పాటికి ఈరోజు పాడ్కాస్ట్ మీకు అర్థమైపోయే ఉంటుంది. కొత్త బుక్స్ని బ్యాగ్లో సర్దేసి బ్యాగ్ తీసుకొని వాకిట్లోకి వస్తే కనిపించే మన నెంబర్ వన్ యారి మన సైకిల్. సైకిల్ టైర్కి గాలి కొట్టడానికి పడే పాటలు, పంక్చర్ అయితే వచ్చే తిప్పలు, అన్నీ తీపి గుర్తులే. స్పీడ్గా వెళ్తున్నప్పుడు చైన్ పడ్డం, దానిని సరిచేసినప్పుడు మన చేతులు బ్లాక్ అవ్వడం, బాగుండింది కదా. బ్రేక్ ఫెయిల్ అయితే మన కాళ్ళతో ఆపడం, లేకుంటే ఏదో దాన్ని తగిలించేసి సారీ చెప్పడం, మన బెల్ సౌండ్తో ముందు వెళ్ళే అమ్మాయిని పలకరించడం, చేతులు వదిలేసి సైకిల్ తొక్కడం, డబుల్స్ ట్రిపుల్స్ మన సైకిల్తో రకరకాల స్టంట్స్ చేయడం, ఫ్రెండ్ సైకిల్ తొక్కుతుంటే మనం బ్యాక్ సైడ్ రివర్స్లో కూర్చోవడం, మన ఫ్రెండ్ వచ్చి గుద్దితే పక్కన బురదలో పడ్డం, ఆ సైకిల్ని దసరాకి అందంగా ముస్తాబ్ చేయడం. ఇలా సింపుల్గా సాగుతున్న ఈ సైకిల్ ప్రయాణంలో నీతో పాటు నీ లవర్ కూడా ఆ సైకిల్ ఎక్కితే సైకిల్ రెక్కలు కట్టి గాల్లో విహరించినట్టు ఉంటుంది కదా. ఇక స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు సైకిల్ రేసులు, ప్రేమించిన అమ్మాయి ఇంటి చుట్టూ అదే సైకిల్తో చక్కర్లు, వర్షం పడిన తర్వాత నీటిలో ఫాస్ట్గా వెళ్ళడం, నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు స్కూల్ అయిపోయాక సైకిల్ పట్టుకొని నడుచుకుంటూ రావడం. అమ్మాయిలు ఓనీలు సైకిల్కి తగులుకొని ఎన్నిసార్లు ఇబ్బంది పడ్డారో కదా. ఎదురుగాలికి సైకిల్ తొక్కలేక ఇబ్బంది పడ్డం, వెనక నుండి గాలి ఎక్కువగా వస్తే ఈజీగా ముందుకెళ్ళడం గుర్తే కదా. ఇక అమ్మాయిలకి సైకిల్ నేర్పించడానికి మనం పడే ఇబ్బందులు, సైకిల్ ఫోక్స్లకి కలర్ బాల్స్ తగిలించడం, సీట్ మీద కాకుండా బ్యాక్ సైడ్ కూర్చొని సైకిల్ తొక్కడం, ఎవరు నీకు తోడుగా లేకుంటే స్కూల్ లైఫ్లో నీ తోడుగా ఉన్నది నీ సైకిలే కదా. ఇది ఇవాల్టి మన నెంబర్ వన్ యారి సైకిల్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తుంది మీ ఏఎస్ఎం మ్యూజింగ్స్. థ్యాంక్ యూ.